పూజా గాంధీ గారు లక్ష్మీ క్యారెక్టర్ అది ఓకే అండ్ మీరు జైల్లో ఈ గ్యాంగ్ని కలిశారు కదా, అప్పుడు డిసైడ్ అయ్యారా ఈ క్యారెక్టర్కి ఇలా ఈ క్యారెక్టర్కి ఇలా అంటే అన్ని వాళ్ళ మొత్తం సినిమాలో చేసిన ఫీలింగ్స్? అందరూ ఒకటేనంటే రెగ్యులర్గా ఉండే విలనిష్ లుక్ ఉండేవాళ్ళు ఎవరు వద్దు అనుకున్నాను, అందుకే ఐ పిక్ ఫ్రమ్ ఎవ్రీవన్ ఫ్రమ్ థియేటర్. మకరంద్ గారితో కూడా ఫస్ట్ కన్నడ మూవీ, ఫస్ట్ కన్నడ ఆయన అప్పటిదాకా చేయలేదు, చేయడాలో అదే ఫస్ట్ మూవీ చేయనండి. ఆయన కూడా ఫోన్లోనే చెప్పాడు, ఫోన్లో కూడా ఏంటంటే ఏమి నాకేం లేదన్నాడు. అగైన్ నేను సరే ఏమీ లేదే వదిలేండి, నేను ఒకసారి నువ్వు పర్సనల్గా రాగలిగితే మాట్లాడదు, సినిమా చేయొద్దని చెప్పాను. చేయొద్దు ముందు విను ఏముంది, ఏప్పటికీ డైరెక్టర్ యాక్టర్ రెండు చేస్తాను, అప్పటికి పృథ్వీలో చాలా పెద్దగా ఉన్నాడు అతను. విను ముందు కంటెంట్ అయితే ఫోన్లో ఎందుకన్నా సరే అని బొంబాయికి వెళ్ళాను. టోటల్గా ఫస్ట్ ఇది కాకుండా అలా జర్నీ అలా చెప్తూ వచ్చాను. దాని తర్వాత అతను కనెక్ట్ అయిపోయాడు, ఎంతుందో నాకు తెలియదు, ఇంత ఎంతుందో నాకు తెలియదు, సారీ ఫోన్లో, అందుకే సార్ ఫోన్లో వెరకండి అదే అడిగారు మిమ్మల్ని. అండ్ దానికి ఆల్మోస్ట్ 2.5 మంత్స్ పట్టింది టు క్యాచ్ హోల్డ్ అండ్ ద సబ్జెక్ట్. నాకు బై ద టైమ్ ఈ వర్క్ అవుతూ ఉందిలేండి, ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసుకుంటున్నాను అండ్ ఫైనల్ ఈజీ. సో ఈ క్యారెక్టర్ ఒరిజినల్ నేమ్ ఇవేనా సార్, లక్ష్మీ కృష్ణ? ఇంత ట్రెడిషనల్ నేమ్స్ అంటే ట్రెడిషనల్ అంటే మామూలుగా ఆల్ ఇండియన్, ఇండియన్ నేమ్స్ మొత్తం అలాగే ఉంటాయి కదా, అవే పేర్లు పెట్టారు ఈ క్యారెక్టర్. అంటే ఇప్పుడు 2 and 3కి బికాస్ ఆఫ్ సమ్ వన్ కోర్ట్ ఇష్యూస్ ఉండి, బికాస్ ది ఆబ్జెక్టెడ్ లక్ష్మీ పేరు కూడా ఆబ్జెక్ట్ చేసి పేర్లు మార్చు. అండ్ వీఆర్ నాట్ యూజింగ్ ఈవెన్ అక్కడ ఈ పేరు కూడా వాడట్లా కన్నడ, అఫ్కోర్స్ తెలుగు వాడి నేమ్ లేదు కాబట్టి ఓకే నేమ్ వీఆర్ నాట్ యూజింగ్ బికాస్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు కోర్ట్ని. అచ్చా, ఫస్ట్ ఎపిసోడ్ తర్వాత ఇంకా పేర్లు వాడద్దు ఒరిజినల్? సో బట్ ఫస్ట్ సినిమాలో వాళ్ళ పేరు అంత సేమ్, మొత్తం సేమ్ సేమ్ అంతే, మీ సినిమాలు అలాగే ఉంటాయి, అవే క్యారెక్టర్స్, అవే నేమ్స్. సార్ తర్వాత సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత కలిసారు ఆ గ్యాంగ్ని మళ్ళీ మీరు? లేదు, అంటే వాళ్ళు అంటే నాకు ఐ నో సమ్ ఆఫ్ ద జైలర్స్ అండ్ రిపోర్టర్స్ తెలుసు, దే అంటే వాళ్ళు ఎయిలింగ్ ఎట్ దెమ్ అండ్ నా మీద అలిగేషన్స్ ఉన్నాయి, కోపం ఉంది వాళ్ళకి చాలా ఉంటుంది, బికాజ్ నేనేదో వీళ్ళని అంటే క్రైమ్ అందరికి పర్సన్ చేశాను అనుకున్నాను. అదే చెప్పాను వాళ్ళకి, నేను కొత్తగా పర్సన్ చేయక్కడ జరిగిందే తీసాను నన్ను. మీరు చేసిందే చూపించా? నేను జరిగిందే తీసాను, ఏం జరిగింది అది తీశాను, మీకు కన్విక్టెడ్ క్రిమినల్స్ కాబట్టి తీశాను, కన్విక్ట్ అవ్వకపోతే ట్రయల్లో ఉంటే తీయలేరు ఎవరు, తీశాను, దాని గురించి నో రిగ్రెట్స్ అని చెప్పి. ఓకే సార్, దండుపాల్యం. సో తెలుగులో కూడా సూపర్ డూపర్ హిట్ అండ్ యాక్చువల్గా ఒక లవ్ స్టోరీకి కానీ బాగా, సో ఒక క్లాసికల్ మూవీ కానీ మళ్ళీ మళ్ళీ చూస్తారు, బట్ ఈ సినిమాకి రిపీట్ ఆడియన్స్. నేనే చూస్తాను 2 టైమ్స్, మళ్ళీ ఫ్రెండ్స్తో వెళ్ళి ఇంకోసారి చూద్దాం ఇంకోసారి చూద్దాం. సో కొంచెం కొన్ని సీన్లు భయం వేస్తాయి. అండ్ మీరు లైక్ సమాజానికి అంటే ఇది ఒక సినిమా రగ్గడ్ సినిమా అని, బట్ చాలామందికి మెసేజ్ కూడా ఇచ్చారు, మేబీ ఇది జరుగుతుంది బీ కేర్ఫుల్ అని కూడా. సో జాగ్రత్త పడిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఈ సినిమా చూసిన తర్వాత. వాట్ వీ టేక్ ఫ్రమ్ ద మూవీ అన్నది కదా, గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఉంటాయి, వాట్ వీ టేక్ అన్నది కదా, అలర్ట్నెస్, ఎస్, అందులో క్రైమ్ ఎంత ఉందో మనం అలర్ట్ అవ్వాల్సింది అంతే ఉంది కదా, ఇలాంటి క్రైమ్ ఒకటి ఉందని తెలిస్తే కదా అలర్ట్ అవుతారు, అలర్ట్ అవుతారు. దట్ ఈజ్ ఇంటర్లీనియర్ మెసేజ్ అది సినిమాలో, బట్ నా ఇంటెన్షన్ అది కాదు, ఇది సమాజానికి చూపించాలని మీ ఇంటెన్షన్ అయినా అంతే, జాగ్రత్త పడడం అయితే ఆడియన్స్ అది ఇన్సైడ్గా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఏదన్నా ఉదాన్ని ఒక వైల్డ్ థింగ్ ఒక బ్యాడ్ థింగ్ చూపిస్తున్నాం అని అంటే దాని అర్థం ఓకే బ్యాడ్ కూడా ఉందని తెలుసుకోవాలి కదా. సో అంతే, దట్స్ ఆల్. సో ఈ గ్యాంగ్ ఈ కర్ణాటక సరౌండింగ్స్ దేడియం ఎవ్రీవేర్, లైక్ తమిళనాడు కొంత పోర్షన్స్ అండ్ ఆంధ్ర కొంత బోర్డర్స్, మేజర్ ఆఫ్ కర్ణాటకలో చేసారు. ఓకే, అక్కడ సరౌండింగ్స్ గ్యాంగ్ స్టోరీ అక్కడ కన్నడలో హిట్ అయింది, ఓకే. సో అది తీసుకొచ్చి తెలుగులో డబ్ చేస్తే ఇక్కడ సూపర్ హిట్, తమిళ్లో చేస్తే అక్కడ సూపర్ హిట్, మలయాళం చేస్తే అక్కడ సూపర్ హిట్. సో మొత్తం సౌత్ ఇప్పుడు హిందీకి రీమేక్ అవుతుంది. ఓకే, సో అంటే అంటే కంటెంట్ కల్ట్గా ఉండి వేరే అంటే సినిమా వేరే డైమెన్షన్లో ఉంది, వేరే లుక్ ఉందని కాబట్టి చూస్తున్నారు తప్ప, లేకపోతే వై వాడి చూస్తారు.